లెక్చరర్ పోస్ట్ భర్తీ చేయాలి. 7 సంవత్సరాలైంది నిధులు లేక ఈ విశ్వవిద్యాలయం దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది, అంధకారం ఏర్పడింది, సర్వ వికారంగా తయారైంది యూనివర్సిటీ. దీనికి కారణము తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కాకతీయ విశ్వవిద్యాలయం పట్ల ఎందుకు కక్ష అని చెప్పి కేసీఆర్ ప్రశ్నిస్తా ఉన్నారు. అంతేకాదు ఈరోజు ఈ యొక్క వరంగల్లో అభివృద్ధి కోసం మరి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల నిధులు ఇచ్చింది. మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళడం కోసం నేషనల్ హైవే సిమెంట్ రోడ్ వేసింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇక్కడి నుంచి యాదగుట్టకు రోడ్ వేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇక్కడి నుంచి కరీంనగర్ కు రోడ్ వేసింది నేషనల్ హైవే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇక్కడ నుంచి ఖమ్మానికి అద్భుతమైనటువంటి రోడ్లు వేసింది ఇక్కడ నుంచి నల్గొండకు రోడ్లు వేసింది. వరంగల్ నుంచి ఎక్కడ వెళ్లినా కూడా జాతీయ రహదారులు మనకు కనిపిస్తాయి. అవన్నీ కూడా కేసీఆర్ వేసినవి కావు, అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము వేసినటువంటి రోడ్లు అని చెప్పి సందర్భంగా మరి వస్తాను. అంతేకాదు ఈ ప్రాంతంలో వరంగల్ నగరంలో అద్భుతమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మేము కట్టించాం, నరేంద్ర మోడీ గారు కట్టించాం. కానీ ఈరోజు సుమారు 20 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇవ్వాల్సింది కాబట్టి ఆ 20 కోట్లు ఇవ్వని కారణంగా ఆ హాస్పిటల్ ఈరోజు ఆగిపోయింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 130 కోట్ల రూపాయలు ఇచ్చింది కానీ కేసీఆర్ గారు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వని కారణంగా హాస్పిటల్ కట్టాము, మిషన్లు తెచ్చాము, ఆపరేషన్ థియేటర్స్ తీసుకొచ్చాము. కానీ ఈరోజు పేద ప్రజలకు వైద్యం అందుబాటులో లేకుండా పోయింది. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లు పేద ప్రజలకు ప్రైవేట్ హాస్పిటల్స్ తో పోటీ పడేటువంటి ఈ అద్భుతమైనటువంటి హాస్పిటల్ మరి ప్రారంభించకుండా మనకు సహకరించడం లేదు. అందుకారణంగానే ఈరోజు హాస్పిటల్ అయిపోయింది. అంతేకాదు ఈరోజు వరంగల్ కు రింగ్ రోడ్డు నిర్మాణం చేశాం నరేంద్ర మోడీ గారు 550 కోట్లతో. ఈరోజు మరి హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి లారీలు గాని బస్సులు గాని వరంగల్ టౌన్ లో వచ్చినట్టయితే ట్రాఫిక్ సమస్య వస్తుందనేటువంటి దృక్పథంతో రింగ్ రోడ్డు కట్టాము. 50% రోడ్డు మేము వేశాం, 550 కోట్లు ఖర్చు పెట్టాం. కానీ నేను ఈరోజు మీ ద్వారా టీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాను, ఆ మిగిలిన రోడ్డు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. మిగిలిన రోడ్డు ఎందుకు మీరు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇంతవరకు కట్టలేదు? మేము మాత్రము 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వరంగల్ ప్రజల మేలు కోసం, వరంగల్ అభివృద్ధి కోసం ఈ రింగ్ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు వరంగల్లో జంక్షన్స్ అభివృద్ధి కావచ్చు, చౌరస్తాలు అభివృద్ధి కావచ్చు. ఈరోజు ఈ వీధి లైట్లు ఎల్ఈడి లైట్లు ఏవైతే పెట్టారో అవి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వరంగల్ నగరంలో ఉన్నటువంటి వీధి లైట్లు అన్ని కూడా కేసీఆర్ పెట్టిన వీధి లైట్లు కావు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి వీధి లైట్లను మనం చేస్తున్నాం. ఈరోజు డ్రైనేజ్ అభివృద్ధి కోసం కానీ భద్రకాళి టెంపుల్ చెరువు అభివృద్ధి కోసం కానీ 1000 మండపాల గుడి కానీ ఈరోజు కాకతీయులకు సంబంధించినటువంటి మరి అనేక రకాల మరి వైభవాన్ని రక్షించేటువంటి కార్యక్రమంలో హెరిటేజ్ సిటీ కింద వరంగల్ ను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇచ్చారు. నేను ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉన్నాను, మీరు 7 సంవత్సరాలుగా ఈ వరంగల్ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం పూర్తిగా వరంగల్ అంటే నిర్లక్ష్యము, వరంగల్ అంటే వివక్షత, వరంగల్ అంటే కోపము టీఆర్ఎస్ పార్టీకి. ఓట్లేమో వేసించుకుంటారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, డబ్బులు ఇచ్చే విషయంలో, అభివృద్ధి విషయంలో, ఇల్లు కట్టే విషయంలో, ఉద్యోగాలు ఇచ్చే విషయంలో. ఈరోజు వరంగల్ అంటే నిర్లక్ష్యము, వరంగల్ అంటే వివక్షత. ఇది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వరంగల్ నగల పట్ల. మీకు తెలుసు నేను హైదరాబాద్ ఎంపీని, హైదరాబాద్ నుంచి ఎంపీ గెలిచాను నేను. అంతకుముందు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇటీవల వర్షాలు వస్తే మా హైదరాబాద్ లో ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి 10,000 ఇచ్చారు. అదే సమయంలో వరంగల్ లో కూడా మరి ఇక్కడ వరదలై పారాయి, నదులు ఇళ్లలో, వందలాది ఇళ్లలో, వేలాది ఇళ్లలో నీళ్లు వచ్చినాయి. హైదరాబాద్ లో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి 10,000 ఇచ్చారు. ఇక్కడ వరంగల్ మాత్రము ఒక్క న్యాయ పైస చేయలేదు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, టీఆర్ఎస్ నాయకుడు ఎవరైనా కారు గుర్తుకోవటాన్ని అడిగితే ఒక్కటే అడగాలి, మా ఇండ్ల సంగతి ఏంది? ఒక్కటే అడగాలి,
హైదరాబాద్ 10,000 ఇచ్చారు కదా, మాకు ఎందుకు ఇవ్వలేదు? ఒక్కటే అడగాలి, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు కదా, ఏమైంది? అంతేకాదు పొదుపు సంఘాలకు లోన్లు ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేసీఆర్ కాదు. బ్యాంకులు ఎవరి దగ్గర ఉంటాయి? బ్యాంకులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో. బ్యాంకులు ఇచ్చేది లోన్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. మళ్ళీ పావుల వడ్డీ కట్టాల్సింది కేసీఆర్. అప్పులు ఇచ్చేది నరేంద్ర మోడీ అయితే, రుణాలు ఇచ్చేది నరేంద్ర మోడీ అయితే, దానికి పావుల వడ్డీ కట్టాల్సింది, పావుల వడ్డీ బ్యాంకులో జమ చేయాల్సింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు 7 సంవత్సరాలైంది, ఈరోజు పావుల వడ్డీ మీ అకౌంట్ లో జమ కావడం లేదు. బ్యాంక్ బ్యాట్లు మోసం చేస్తా ఉన్నాడు కేసీఆర్, అన్యాయం చేస్తా ఉన్నాడు, దగా చేస్తా ఉన్నారు. అందుకే మీ అందరిని కోరుతున్నాను. అంతేకాదు ఇటీవల నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు, డిఫాల్ట్ లేనటువంటి మంచిగా బ్యాంకులలో తిరిగి కడుతున్నటువంటి పొరుగు సంఘాలకు ఇప్పటి వరకు మాక్సిమం లోను 10,000 వరకు, 10 లక్షల వరకు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు 10 లక్షలు కాదు, రాబోయే రోజుల్లో 20 లక్షల వరకు కూడా పొరుగు సంఘాలకు లోన్లు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి కూడా మీ అందరినీ కోరుతా ఉన్నారు. అంతే, ఆ రకంగా పొరుగు సంఘాలను అప్పులు ఇచ్చేది, పొరుగు సంఘాలను ప్రోత్సహించేది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ సభలుంటే పిలిపించుకుంటారు, ఊరేగింపులుంటే పిలిపించుకుంటారు, మంత్రులు వస్తే పిలిపించుకుంటారు, కానీ పావుల వడ్డీ మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు. అవసరానికి అన్ని రకాలుగా పొదుపు సంఘాలను బలి పశువులుగా చేసి ఉపయోగించుకుంటున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్లకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు, కానీ కేసీఆర్ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు. అందుకే మీ అందరికీ మనవి చేస్తున్నాం, ఆలోచించి ఈ ఎన్నికల్లో మీరు ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వరంగల్లో ఈరోజు నిరుద్యోగ యువకులను అడుగుతా ఉన్నాను, నిరుద్యోగ యువకులు మనకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు, మనకు మాత్రం ఉద్యోగం ఇవ్వలేదు. కేసీఆర్ ఏం చెప్పాడు ముందు, మన తెలంగాణ వస్తే తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు, బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు. 7 సంవత్సరాలైంది కేసీఆర్ గారు, నీ బంగారం ఎక్కడ పోయిందో చెప్పాలా? నీ బంగారు తెలంగాణ ఎక్కడ పోయిందో చెప్పాలి. బంగారు తెలంగాణ అయితే చేయలేదు మనలో, కానీ ఆయన కుటుంబం మాత్రము బంగారు కుటుంబం అయిపోయింది. కేసీఆర్ కుటుంబం మాత్రము బంగారు కుటుంబం అయింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన కొడుకు మంత్రి అయ్యాడు, ఆయన బిడ్డ ఎంపీ అయింది, ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ అయింది, ఆయన అల్లుడు మంత్రి అయ్యాడు, ఇంకో అల్లుడు ఎంపీ అయ్యాడు, ఇంకో అల్లుడు ఎంపీ అయ్యాడు, మునోడు పేరు రిజర్వేషన్. ఈరోజు కేసీఆర్ సకుటుంబ సపరివారంగా అందరికి ఉద్యోగాలు వచ్చినాయి, బంగారు కుటుంబం అయిపోయింది. కానీ తెలంగాణ మాత్రము బంగారు తెలంగాణ కానీ ఏమైంది? ఈరోజు తెలంగాణ, ఈరోజు తెలంగాణలో మాఫియా రాజ్యం ఏర్పడింది, ల్యాండ్ మాఫియా, భూ మాఫియా, ఈరోజు లిక్కర్ మాఫియా ఈరోజు తెలంగాణను శాసిస్తా ఉన్నది. ఈ తెలంగాణలో ఈరోజు ఒక దిక్కు టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము పూర్తిగా తెలంగాణ ప్రజలను బానిసలుగా చేసి ఈరోజు శాసిస్తా ఉన్నారు. కాబట్టి నేను అడుగుతా ఉన్నాను, ఈ బానిసలుగా ఎన్ని రోజులు ఉందామని అడుగుతా ఉన్నాను. గతంలో రసాయకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఈరోజు మళ్ళీ కేసీఆర్ కుటుంబానికి ఈరోజు తెలంగాణ ప్రజలు బానిసలుగా తయారారు. కాబట్టి మనందరం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది, మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ఉద్యోగాల కోసమో, నీళ్ల కోసమో, నిధుల కోసమో ఏ పోరాటం అయితే మేము చేశామో ఇటీవల తెలుసు. వరంగల్ ఒక ట్రైబల్ బిడ్డ, ఒక బంజారా బిడ్డ, సునీల్ నాయక్ అనేటువంటి బంజారా బిడ్డ ఉద్యోగాలు రాని కారణంగా బాజాప్తా వీడియోలో చెప్పి నాకు ఉద్యోగం రావటం లేదు, కేసీఆర్ మోసం చేసిండు, ఉద్యోగాలు ఇస్తారు, 7 సంవత్సరాలైంది. కాబట్టి ఈ కేసీఆర్ కు నేను బుద్ధి చెప్పాలనుకుంటున్నాను, నా రకంగా భవిష్యత్తులో ఎవరు కూడా అన్యాయం జరగకూడదని చెప్పి సెల్ ఫోన్ లో రికార్డు చేసి సునీల్ నాయక్ అనేటువంటి విద్యార్థి ఇక్కడనే మరి ఆత్మహత్య చేసుకునే విషయాన్ని మనం చేస్తున్నాను. కాబట్టి నేను కోరుతా ఉన్నాను, మనకు కావాల్సింది ఈరోజు ఉద్యోగాలు కావాల్సినటువంటి అవసరం ఉంది, మనకు వరంగల్ అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. వరంగల్లో రోడ్ల అభివృద్ధి కానీ, వరంగల్లో పార్కుల అభివృద్ధి కానీ, వరంగల్లో డ్రైనేజ్ అభివృద్ధి కానీ, వరంగల్లో మంచినీటి సౌకర్యం కానీ, వరంగల్లో వీధి నీటి సౌకర్యం కానీ, వరంగల్లో కమ్యూనిటీ హాళ్ల సౌకర్యం కానీ, వరంగల్లో టూరిజం డెవలప్మెంట్ కానీ, వరంగల్ సంబంధించినటువంటి పొదుపు సంఘాలకు
మేలైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ ఇవన్నీ కూడా ఈరోజు మనకు కావాలి. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఇక్కడ మేయర్ గా గెలవబోతున్నాము. ఇక్కడ తప్పకుండా వరంగల్లో మేయర్ గా గెలిచిన తర్వాత ఈ సౌకర్యాలన్నీ భారతీయ జనతా పార్టీ కల్పిస్తుంది. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి చాడా స్వాతి గారు, అదేవిధంగా గతంలో కూడా నేను ఆమె ఎన్నికలప్పుడు కూడా వచ్చాను, ఇక్కడ నేను ప్రచారం చేశాను, చాలా సంతోషం. ఈ 5 సంవత్సరాలు కూడా నిరంతరం వారు మా పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, వరదలు వచ్చినా, కరోనా కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వీధి లైట్ పోయినా, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయినా, మంచినీటి అందకపోయినా, అన్ని రకాలుగా పొదుపు సంఘాలకు లోన్ రాకపోయినా, అన్ని రకాలుగా రాత్రి పగళ్లు మా కుటుంబము మా పార్టీ కార్యకర్తలు కష్టపడి ఈ ప్రాంతానికి సేవ చేశారు.